అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంకల్పించిన యుఎస్ ప్రపంచ స్థితి సమీక్ష జీపీఆర్ ముగిసినట్లే అగ్రరాజ్యం ప్రకటించింది. జాతీయ వ్యూహాలు లక్ష్యాలకు తగ్గట్లు విదేశాల్లో ఉన్న అమెరికా దళాలను ఏకతాటిపై నడిపించడం జీపీఆర్ ముఖ్య ఉద్దేశం. ఊహించిన విధంగానే ఇందులో చైనాపై అగ్రరాజ్యం కన్నెర చేసింది. ఇండో పసిఫిక్ ప్రాంతంపై జీపీఆర్ ప్రధానంగా దృష్టి సారిస్తుందని వాషింగ్టన్ ప్రకటించింది. ఇంతటి కీలక విషయంలో భారత్ను అమెరికా విస్మరించడం చర్చనీయాంశమైంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను నిలువరించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. అగ్రరాజ్యం సైతం ఇండియాకు ఇంతకాలం పెద్దపీట వేసింది. అటువంటిది జీపీఆర్లో అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్ భాగస్వామ్యం ఏర్పాటు చేసిన క్వాడ్ ప్రస్తావన సైతం రాలేదు. ఇండియాపై కాట్సా అస్త్రాన్ని ప్రయోగించేందుకు యోచిస్తున్న అమెరికా జీపీఆర్ ద్వారా ఆ దిశగా సంకేతాలు ఇస్తుందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నాటో మిత్రదేశాలు, మిత్రపక్షాలు ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియాతో పాటు 10కి పైగా మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాలతో జీపీఆర్ నిర్వహించినట్టు అమెరికా అధికారులు ప్రకటించారు. అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఏడాది ఫిబ్రవరి 4న జీపీఆర్ను ప్రారంభించారు. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ నేతృత్వంలో సమీక్ష సమావేశం జరిగింది. రక్షణ శాఖతో పాటు జాతీయ భద్రతా మండలి, యుఎస్ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ, జాతీయ నిఘా సంస్థ జీపీఆర్లో ప్రధాన భూమిక వహిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో కారణంగా జీపీఆర్ విషయంలో భారత్పై అమెరికా కీలక వహించి ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అగ్రరాజ్యానికి శత్రుదేశమైన రష్యాతో ఇండియాకు దశాబ్దాల మైత్రి ఉంది. పుతిన్, నరేంద్ర మోడీ భేటీ ఇటు దేశాల మధ్య బంధం బలహీనమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. రెండు దేశాల రక్షణ విదేశాంగ మంత్రుల 2+2 చర్చలు కీలకంగా నిలిచాయి. ఈ భేటీలో సైనిక సాంకేతిక పరంగా భారత్కు రష్యా సహకారం దక్కనుంది. భారత్కు అధునాతన S-400 క్షిపణి వ్యవస్థను రష్యా అందించడం ఇప్పటికే మొదలైంది. ఇకపై ఇరు దేశాలు S-500 క్షిపణులపై చర్చలు జరుపుతాయన్న కథనాలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యాధునిక శక్తివంతమైన రక్షణ వ్యవస్థగా S-500 గుర్తింపు పొందింది. భారత్, చైనా, రష్యాతో సుదీర్ఘ అనుబంధం కలిగిన దేశాలు S-500 వ్యవస్థను కొనుగోలు చేస్తాయని ఇటీవల రష్యా ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. త్వరలోనే S-500 క్షిపణి వ్యవస్థ రష్యా సైన్యంలోకి చేరనుంది. 2030 వాటి ఎగుమతులు ప్రారంభించాలన్న పుతిన్ సర్కార్ భావిస్తుంది. ఆ దేశ ఆయుధ ఎగుమతుల సంస్థ అధిపతి అలెగ్జాండర్ మికేవ్ ఈ విషయాన్ని ఇప్పటికే ధృవీకరించారు. రష్యా నుంచి S-400 వ్యవస్థను భారత్ కొనుగోలు చేయడంపై అమెరికా గుర్రుగా ఉంది. తమ హెచ్చరికలను భారత్ బేఖాతరు చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. భారత్ను అంశల చట్టంలో బేయించేలా కాట్సా చట్టాన్ని ప్రయోగించే సంకేతాలు సైతం పంపింది. రష్యా ఆయుధ ఒప్పందాలను నివారించి తద్వారా ఆ దేశానికి నిధులు దక్కకుండా చేయడం అమెరికా లక్ష్యం. S-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన కీలక నాటో మిత్రదేశం టర్కీ పైన అమెరికా కాట్సా ఆంక్షలు విధించింది. ఇప్పుడు భారత్ పైన ఆ చట్టాన్ని ప్రయోగించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో భారత్ తమకు సాయం చేయలేదని అమెరికా భావిస్తుంది. అక్కడి ఇస్లామిక్ స్టేట్ దాని అనుబంధ ఉగ్ర సంస్థలకు అగ్రతల మీదుగా దాడి చేసేందుకు సాయం చేయాలని అగ్రరాజ్యం అభ్యర్థను భారత్ తిరస్కరించింది. జీపీఆర్లో భారత్ను విస్మరించడానికి దాన్ని ఒక కారణంగా భావిస్తున్నారు. వాస్తవాధునిక రేఖ మినహా సముద్ర జలాల్లో చైనా నుంచి భారత్కు తీవ్రస్థాయిలో ఏమీ సమస్యలు లేదు. అందుకే నావికాదళ పరంగా కార్యకలాపాలను నిరుత్సాహించే క్వాడ్పై భారత్ పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫలితంగా క్వాడ్ లక్ష్యాలు నీరుగారిపోయాయన్న నిపుణులు భావిస్తున్నారు. హిందూ మహాసముద్రానికి ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని ఎంచుకుని మలక్కా సందిగ్ధతను చైనా పరిష్కరించుకోవడం క్వాడ్ ఉనికిపై సందేహాలు మరింత పెరిగాయి. ఫలితంగా చైనాను ఎదుర్కొనేందుకు అమెరికా రచించే వ్యూహాల్లో భారత్ ప్రాధాన్యత తగ్గిందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అగ్రరాజ్యం వ్యూహం మారుతుందా? భారత్, అమెరికా మధ్య రష్యా అలజడి ఎంతవరకు సృష్టిస్తుంది అన్న ప్రశ్న లేవనెత్తుతున్నాం.